सर्वयोग समाहारात् ज्ञानप्रस्थं विशिष्यते ज्ञानेन लभते सर्वं तस्मात् ज्ञान परो भवेत्। ज्ञानप्रस्थंलो मनं क्रमक्रमंगा ఒక్కొక్క విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం। మనము ప్రతినిత్యం ఒక 10 నిమిషాల సమయం దీని కోసం వెచ్చిస్తున్నాం। బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ 10 నిమిషాల సమయమే రేపు మనకు అభ్యాసం చేస్తున్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది। ఈ 10 నిమిషాల్లో మనం ఎంతో ఆనందాన్ని పొందగలిగే అవకాశం వస్తుంది। కనుక ఇప్పుడు మనం కేవలం విషయాలను అవగాహన మాత్రమే చేసుకుంటున్నాం। ఇక భక్తి మార్గంలో మనకు ఉపాయాలు ఒక్కొక్క ఉపాయం తెలుసుకుంటూ వెళ్తున్నాం। అర్చన తరువాత మనకు వందనం చెప్పబడింది। వందనం అంటే నమస్కారం అని అర్థం। ఈ నమస్కారం అనేది ఒక్కటే ఎలాగా సాధ్యపడుతుంది? ఈ నమస్కారం వల్ల ఏమిటి లాభం? స్మరణలాగా నమస్కారం కూడా చాలా సులభమైంది। అయితే మనకి ఇప్పటికి కూడా చాలా మందికి మనందరికీ కూడా అలవాటు ఉంటుంది, ఎక్కడ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడైనా దేవాలయం కనపడగానే మనకు తెలియకుండానే మన తల వంగిలేస్తుంది। ఇంకా అవకాశం ఉంటే చేతులతో ఇట్లా అనుకుంటాం, కళ్ళకు అద్దుకుంటాం, తల వంచుతాం, అంటే నమస్కరిస్తుంటాం, వందనం చేస్తాం। దీంట్లో ఈ వందనంలో కూడా అనేక విధాలు ఉన్నాయి। సాష్టాంగ ప్రణామం ఉంటుంది, అంటే మొత్తము సాష్టాంగ దండ ప్రణామం అంటారు। అంటే దండం అంటే ఒక కర్ర నిల్చోబెట్టి దాన్ని అమాంతం పడవేస్తే ఏ విధంగా పడుతుందో ఆ విధంగా మనం సాష్టాంగ పడడం। మొత్తం శరీర అవయవాలన్నీ కూడా 8 అవయవాలు భూమికి తగిలినట్టయితే అది సాష్టాంగ ప్రణామం అవుతుంది। ఈ సాష్టాంగ ప్రణామం ఎక్కడ చేస్తామంటే మనం దేవాలయాల్లో కానీ, విశేష వ్రతాలు పూజలు అయినప్పుడు మన ఇంట్లో కానీ, హోమాలు మొదలైనవి జరిగినప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తాం। ఇక మామూలుగా వందనం అయితే ఎక్కడ భగవంతుడు కనిపించినా, ఎక్కడ దేవాలయం కనిపించినా, ఎక్కడ మనకంటే పెద్దవాళ్ళు కనిపించినా, యతీశ్వరులు కనిపించినా ఈ నమస్కారం చేయడం మనకు సహజంగానే అలవాటుగా ఉంది। అయితే ప్రత్యేకించి మరి ఈ వందనం వల్ల ఇంకా గొప్పగా ఏముంది? ఇప్పుడు మామూలుగా కొంచెం యజ్ఞోపవీతం ధరించి ఉపనయనం అయిన వాళ్ళకైతే సంధ్యావందనం అని ఉంటుంది, అంటే ప్రాతకాలం, మధ్యాహ్నకాలం, సాయంకాలంలో మూడు కాలాలలో ఈ వందనం చేయాల్సి ఉంటుంది, సంధ్యావందనం। మరి ఇక ఈ సంధ్యావందనంలో ప్రధానమైన విశేషం ఏమిటంటే సూర్య నమస్కారమే ప్రధానమైంది। అందుకే ఈ వందన భక్తికి విశిష్టత ఎందుకు వచ్చింది అంటే, మనం నమస్కారం ఎందుకు చేస్తామంటే కృతజ్ఞతను తెలియజేయడానికి నమస్కారం చేస్తాం। మామూలుగా తెలిసిన వాళ్ళైతే హలో అంటే హలో అనుకుంటారు, కొంచెం పెద్దవాళ్ళైతే నమస్కారం పెడతారు। ఎందుకు నమస్కారం పెట్టడం అంటే, ఒకటి గౌరవించడం, రెండవది ఏదైనా చిన్న సహాయం పొందితే థ్యాంక్స్ చెప్పడం, తర్వాత నమస్కారం కూడా పెడతాం, అంటే కృతజ్ఞతగా మనం నమస్కరించటం, అయ్యో మీరు ఇచ్చినందుకు మేము ఈ నమస్కారం చేస్తున్నాం, నమస్తే చెప్తాం, ఆ నమస్కారము మనం కృతజ్ఞతగా చెప్పాలి। అయితే ఇక్కడ ఎవరు మనకు సహకరించింది? సృష్టి, పరమాత్మ మనకు సహకరించాడు, పరమేశ్వరుడు మనకు కనిపించడు, ఆయనకు మనం నమస్కరించాలి। ఇక కనిపించే ప్రపంచం పరమాత్మ ఉంది, ఈ పంచభూతాలు ఆయనే, ఈ పంచభూతాలే శివుడి యొక్క పంచముఖాలని చెప్పబడ్డాయి, ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి, ఈ 5 మహాభూతాలు సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే, కనుక ఈ 5 లేకపోతే మనం లేము। ఈ 5 కూడా పరమాత్మ స్వరూపమే కాబట్టి ఈ 5 మనం నమస్కరించాలి। ఇక ఆ తరువాత మనకు ఆకాశంలో కనిపిస్తున్న సూర్యుడు మనల్ని పడుకోబెడుతున్నాడు, నిద్రలేపుతున్నాడు, అంటే రాత్రి పగలు జరగడం వల్ల ఇక సూర్యుడికి నమస్కరించవలసిందే, ఆయన ప్రాణదాత, కర్మసాక్షి కాబట్టి। ఇక ఆ తరువాత చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు మనకి చల్లటి వాతావరణం ఇవ్వడం కాకుండా మన ఔషధులు, మన లోపల చల్లదనం ఎక్కడి నుంచి వచ్చిందంటే చంద్రుని వల్లనే వస్తుంది। సూర్యుడు ఎంత పని చేస్తున్నాడో చంద్రుడు కూడా అంతే పని చేస్తున్నాడు, కనుక
చంద్రుడికి నమ అందుకే చంద్రుడిని తల్లిలాగా చెప్పారు చంద్రుడు మాతృకారకుడు అన్నారు చంద్రుడు కూడా మనకు అంతటి లాభం చేకూరుస్తున్నాడు కనుక చంద్రునికి నమస్కరించాలి ఆ తరువాత నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో అంటే ఆకాశంలో నక్షత్రాలు పగటిపూట ఉండవు రాత్రిపూట మాత్రమే ఉంటాయి ఆ రాత్రిపూట ఉన్న నక్షత్రాలకు కూడా మనం నమస్కరించాలి అంటే నక్షత్రాల రూపంలో దేవతలు గాని మన పూర్వీకులైన ఋషులు గాని గ్రహాలు గాని ఉన్నాయి కనుక నక్షత్రాలకు కూడా మనం తెలుపజేయవలసి ఉంది ఇప్పుడు ఐదు పంచమహాభూతాలైనాయి సూర్యచంద్రులు నక్షత్రాలైనారు ఇక ఎనిమిది అయినాయి ఇక ఆ తరువాత మనల్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కరించవలసిందే కృతజ్ఞతగా వాళ్ళు ఉంటేనే కదా మనకి శరీరం వచ్చింది కనుక శరీరం ఇచ్చినందుకు వాళ్లకు నమస్కరించాలి ఆ తరువాత జ్ఞానబోధ చేసిన గురువులకి నమస్కరించాలి ఇప్పుడు జ్ఞానం చెప్తున్నారనే కాదు మనకు తరతరాల నుంచి అనాది నుంచిగా వస్తున్న జ్ఞానం అందించిన ఋషులందరికీ కూడా మనం నమస్కరించవలసిందే ఈ విధంగా మనం ప్రతినిత్యము 12 నమస్కారాలు చేయవలసి వస్తుంది కనుక ఈ 12 నమస్కారాలు ఒకసారి చేస్తావా రెండు సార్లు చేస్తామా మూడు సార్లు చేస్తామా ఐదు సార్లు చేస్తామా అనేది మన యొక్క వసతి అవకాశాన్ని బట్టి చేయాలి ప్రధానంగానైతే ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ఈ 12 నమస్కారాలు చేసి పడుకోవాలి 12 నమస్కారాలు చేసి లేవాలి అలా చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే అహంకారం పోతుంది మనలో బలమైన శత్రు ఎవరంటే ఒక అహంకారం అహంకారమే ఇటు శత్రువులను పోషిస్తుంది మిత్రులను పోషిస్తుంది అహంకారమే బలమైన మనకు శత్రువు కాబట్టి అది శత్రువు కాదు రహస్య శత్రువు మనకు ఒక రకంగా మేలు చేస్తూనే కీడు చేస్తుంటుంది కాబట్టి అహంకారాన్ని తొలగింపజేసే ఈ నమస్కారాలను మనం తప్పకుండా ఆచరించాలి ప్రతినిత్యం ఈ 12 నమస్కారాలను ఉదయం 12 నమస్కారాలు సాయంత్రం ఇది ఎవరికి సంబంధం లేదు ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే దీని మేము చేస్తున్నామని ప్రచారం చేయవలసిన పని లేదు కాకపోతే ఇది ఒకరి మీద ఆధారపడవలసిన పని లేదు స్మరణ మాదిరిగా పూజకేమో అన్ని ఆర్భాటాలన్నీ కావాలి వస్తువులు సమకూర్చుకోవాలి అందరూ సహకరించాలి గృహంలో ఉన్న వాళ్ళందరూ ఈ నమస్కారాలకి ఏ ఎవరి సహకారము ఏ ఆర్భాటాలు అక్కర్లేదు మనం ఎక్కడ ఉంటే అక్కడ మనం ఈ నమస్కారాలను చేసుకోవచ్చు అలాంటి నమస్కారాలను వందన భక్తి రూపంలో చేస్తూ మనం క్రమక్రమంగా ఆ అహంకారం తగ్గిన కొద్దీ ఈ నమస్కారాల ప్రభావం వల్ల మనకు సగుణోపాసన నుండి నిర్గుణోపాసనకు వెళ్ళే అవకాశం వస్తుంది చిత్తశుద్ధి ఏర్పడుతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే సగుణ భక్తి వల్ల ఈ ఉపాయాలన్నింటి వల్ల మన చిత్తము శుద్ధి అవుతుంది చిత్తము శుద్ధి అవుతేనే జ్ఞానము అంటే అసలైన జ్ఞానయోగము మన లోపల ప్రవేశిస్తుంది అది ధ్యానము ద్వారా ప్రవేశిస్తుంది కనుక అప్పుడే మనకు శాశ్వతానందం పొందడానికి అవకాశం వస్తుంది నిరంతరం పూజలు చేస్తూ జీవితమంతా పూజనే చేస్తే కూడా ప్రయోజనం ఉండదు పూజ అనేది ఒక మెట్టు మాత్రమే ఒక సోపానంలో ఒక భాగం మాత్రమే ఒక తరగతి మాత్రమే దీన్ని దాటి ముందుకు వెళ్ళాలి నేను అలా కాదు జీవితాంతం ప్రాణం పోయేంత వరకు నేను పూజనే చేస్తూ ఉంటానంటే అతడికి మళ్ళీ జన్మలు ఎత్తవలసి వస్తుంది జ్ఞానం పొందడానికి కనుక పూజను జ్ఞానం కలిగేంత వరకు చేయాలి జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానయోగంలోకి వెళ్ళాలి జ్ఞానయోగంలో ధ్యాన సాధనను అవలంబించాలి అప్పుడు శాశ్వతానందం పొందడానికి అవకాశం వస్తుంది ఆశ్రిత జనాః ఆనందినో భవంతు